హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఉండే రాశి ఫలితాలు ఏం చెప్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ వారం నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతుంది. అయితే మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి, త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఉద్యోగుల్లో కొందరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే ఈ వారం మీకు సమయం అనుకూలంగా ఉండబోతుంది. మరోవైపు కొన్ని రాశుల వారికి వారం ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇక వ్యాపారం చేసే వారి వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఈ వారం ఎక్కువ మంది రాశుల వారికి ప్రతికూలంగా ఉండబోతుంది. మరి 12 రాశుల వారి జీవితంలో మార్పు ఎలా ఉందో ఈ వారంలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి వారం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వారం మీ పనిలో కూడా ఒత్తిడి పెరగవచ్చు, అయితే మీరు కష్టపడితే మీకు విజయం ఖచ్చితంగా దక్కుతుంది. ఇక ఆర్థిక పరంగా ఈ వారం మీకు బాగా ఉండబోతుంది. మీరు మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేస్తే పెద్ద సమస్యలు అయితే ఉండవు. అలాగే మీ క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేస్తూ ఉంటే కొంచెం ఆలోచించి జాగ్రత్తగా చేయాలి, లేదంటే మీ వ్యక్తిగత విషయాలు ఏదైనా ఉంటే బయటకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ వ్యక్తిగత జీవితంలో ఈ వారం ప్రత్యేకమైనది ఉండబోతుంది. ఆ సమయంలో క్రొత్త వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారం చేసే వారికి వ్యాపారంలో అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వారం. ఇక వృషభ రాశి వారికి ఈ వారం కొన్ని సందర్భాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు తీవ్రంగా పోరాడవలసి ఉంటుంది. మీరు చిన్న పనులకు కూడా కష్టపడాల్సిన సమయం ఇది. అయితే ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఉద్యోగస్తులైతే కార్యాలయంలో మీరు మీ మనసును చురుకుగా ఉంచుకొని పని చేయాలి. ఈ కాలంలో మీకు ముఖ్యమైన బాధ్యతలు ఇవ్వబడతాయి, అది నెరవేర్చడానికి మీరు పగలు రాత్రి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు మీ యజమాని అంచనాలను అందుకుంటే మీ ప్రమోషన్ త్వరలో సాధ్యమవుతుంది. మరోవైపు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే వారికి ఈ కాలంలో గొప్ప ఉపశమనం కూడా లభించబోతుంది. అయితే ఈ వారం చివరిలో మీకు ఆరోగ్య సమస్యలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి వారికి ఈ వారం చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది వ్యక్తిగత జీవితం లేదా ప్రొఫెషనల్ అయినా కూడా మీరు మంచి ఫలితాలను పొందుతారు. పని విషయంలో ఏదైనా ఒత్తిడి ఉంటే అది కూడా తొలగిపోతుంది. ఇక ఉద్యోగస్తులు ఈ వారం కొన్ని శుభవార్తలు వినవచ్చు. తాత్కాలికంగా పనిచేస్తున్న ఉద్యోగులకు రెగ్యులర్ వంటి శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారులు ఈ వారం అనేక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం మీకు ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది. మీ కుటుంబ జీవితానికి మంచి సమయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా ఉండబోతుంది ఈ రాశి వారికి. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈ వారం కొంత ఒత్తిడి ఎక్కువగా ఉండబోతుంది. మీరు తరచుగా తప్పులు చేయడం సరికాదు. ఈ సమయంలోనే మీ యజమాని మిమ్మల్ని హెచ్చరించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి, లేదంటే కొంత కఠినమైన చర్యలు కూడా మీ మీద తీసుకోవచ్చు. మీరు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతైనా మంచి. ఈ వారంలో వ్యాపారులు ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీరు భారీ నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. మీరు ఇనుము లేదా రవాణాకు సంబంధించిన పని చేస్తున్నట్లయితే ఈ వారం మీరు ప్రయోజనాన్ని పొందుతారు. ఇక మీ ప్రైవేట్ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ కాలంలో చిన్న సమస్యలు అయితే ఉన్నాయి, కానీ అది మీ సంబంధాన్ని ప్రభావితం అయితే చేయదు. మీకు కుటుంబ సభ్యుల నుండి ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది. ఈ సమయం వివాహమైన వారికి ప్రత్యేకంగా ఉండబోతుంది. మీ జీవిత భాగస్వామితో మీ భావోద్వేగ అనుబంధం పెరగబోతుంది. ఇక ఆరోగ్యపరంగా ఈ వారం అప్రమత్తంగా అయితే ఉండాలి. ఇక సింహరాశి వారికి ఈ వారం ఉత్సాహంగా ఉండబోతుంది. అయితే మీరు తొందరపడి అలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ముఖ్యంగా మీరు పనిచేసే చోట మీ యజమానితో సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలి. ఇది కాకుండా మీరు ఉన్నత అధికారుల సలహా ప్రకారం పనిచేస్తే మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. వ్యాపారం చేసేవారు ఈ వారం బాగా ఉండబోతుంది, మీ కుటుంబంలో కూడా బాగా ఉండబోతుంది. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం అయితే లభించదు. మీ ప్రియమైన వారి పనిలో చాలా బిజీగా ఉండవచ్చు. మీరు ఎప్పుడైనా ఏదైనా పిల్లల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక ఆరోగ్యపరంగా ఈ వారం అప్రమత్తంగా ఉండాలి. ఇక కన్యరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ప్రత్యేకంగా ఏమీ అయితే ఉండదు. మీరు ముందుగానే ఈ వారం బడ్జెట్ను సిద్ధం చేసుకోవాలి. మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టడం మీకు చాలా మంచిది. మీరు పెరుగుతున్న ఖర్చులను మీరు అరికట్టినట్లయితే రాబోయే రోజుల్లో మీరు ఆర్థిక సంక్షోభాన్ని నివారించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు. ఇలాంటి సమయంలో మీరు ఓపికగా వ్యవహరించాలి. ఇక ఉద్యోగస్తులైతే ఈ వారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు, అయితే మీరు ఈ సమస్యను అధిగమించే అవకాశం కూడా ఉంది. అయితే మీరు కష్టపడి పనిచేయాలి. మీరు నిజాయితీతో మరి శ్రద్ధతో ప్రతిదీ చేయాలి. పెద్ద వ్యాపారం చేసేవారికి ఇది మంచి సమయం కానుంది. ఈ వారం మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండబోతుంది. ఇక తులారాశి వారు ఈ వారం అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ కరోనా లాంటి సంక్షోభ సమయంలో ప్రయాణం సురక్షితమైతే కాదు.
మీరు మీ భద్రతపై పూర్తి శ్రద్ధ వహించడం చాలా మంచిది. మీరు ఒకదాని తర్వాత ఒకటి సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటుంటే వాటికి భయపడకుండా మీరు వాటిని గట్టిగా ఎదుర్కోవాలి. మీరు ధైర్యంతో పనిచేస్తే త్వరలో మీ సమస్యలను అధిగమించవచ్చు. ఈ వారం మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి ఈ వారం కొన్ని అడ్డంకులు అయితే ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు అవకాశం అయితే ఉంది. ఆరోగ్యపరంగా ఈ వారం అప్రమత్తంగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఈ వారం వైవాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. మరోవైపు మీరు పెళ్లి కాని వారు మరి ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే మీకు ఇంటి పెద్దల మద్దతు లభించకపోవచ్చు. అయితే ఇలాంటి సమయంలో మీరు శాంతంగా ఉండాలి. త్వరలో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇక ఆర్థిక పరంగా ఈ వారం మీకు అదృష్టంగా ఉండబోతుంది. మీరు అదనపు సొమ్ము పొందే బలమైన అవకాశం ఉంది. ఈ వారం విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు మీ అధ్యయనాల గురించి తీవ్రంగా ఆలోచించాలి. ఆరోగ్య విషయంలో ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం పనులు శుభప్రదంగా ఉండబోతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఇక వ్యాపారం చేసేవారు ఈ వారం మంచి లాభాలను పొందవచ్చు. మీరు మందులు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులను వ్యాపారం చేస్తూ ఉంటే ఈ వారం పెద్ద ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు వారం మధ్యలో వ్యాపారం కోసం ప్రయాణం కూడా చేయాల్సి ఉంటుంది. మీరు మీ భద్రతను కూడా జాగ్రత్తగా చూసుకోవడం ఎంతైనా మంచిది. మీ కుటుంబంపై మీకు నమ్మకం ఉండాలి. మీ వివాహ జీవితంలో ఆనందాలు పెరిగితే మీ జీవిత భాగస్వామితో మీకు మంచి సంబంధం ఉండబోతుంది. ఇక మకర రాశి వారికి ఈ వారం మీ చింతలన్నీ మర్చిపోయి జీవితాన్ని ఆస్వాదించాలి. ఉద్యోగులకు ఈ వారం కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీ పనులు సమయానికి పూర్తి కాకపోవచ్చు, కానీ సహోద్యోగులతో పాటు సీనియర్ అధికారుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి, మరి కష్టపడాలి. ఈ వారం చివరిలో మీరు మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు డబ్బు లావాదేవీలు కూడా ఏవైతే ఉన్నావో అవి చేయవచ్చు. మీరు ఈ కాలంలో శుభవార్తలు వినవచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఇక కుంభరాశి వారికి ఈ వారం నిరుద్యోగులైతే నిరాశ ఎదురవుతుంది. అయితే మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి. త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారవచ్చు. ఈ సమయం శ్రామిక ప్రజలకు పవిత్రంగా ఉండబోతుంది, అలాగే అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఈ వారం ప్రమోషన్ గురించి సమాచారాన్ని పొందవచ్చు. మీ కృషి విజయవంతం కావడం మీ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. అయితే ఇప్పుడు మీరు ఎక్కువ ముందుకు వెళ్ళడం ఎంతైనా మంచిది. అలాగే పని చేస్తూ ముందుకు వెళ్ళాలి. మీ జీవిత భాగస్వామి మరియు వ్యాపార భాగస్వామి ఒకేలా ఉంటే ఈ సమయంలో మీరు మీ భాగస్వామి సహాయంతో పెద్ద ఆర్థిక లాభాలను పొందవచ్చు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా ఉండబోతుంది. ఇక మీనరాశి వారు ఈ వారం కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. సానుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రియమైన వారితో శాంతి నెలకొల్పడానికి మీరు మీ వంతు ప్రయత్నాలు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది. ఇక ప్రతికూల పరిస్థితుల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉండబోతుంది. మీరు పెద్దగా ఖర్చు చేయాలని ఆలోచిస్తుంటే మీరు దానిని నివారించడం ఎంతైనా మంచిది. ఈ సమయంలో మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ ముందుకు సాగకపోతే మీ భవిష్యత్ ప్రణాళికల మధ్యలో చిక్కుకుపోవచ్చు. ఈ కాలంలో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం వ్యాపారాలకు సాధారణంగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం ఒక సమస్య అయితే ఉండబోతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే గ్రహాలు నక్షత్రాల ఆధారంగా మరియు ఈ 12 రాశుల ఫలితాలు ఈ వారం ఇలా ఉన్నాయి. మీ రాశి చక్రాన్ని బట్టి ఈ వారం ఎలాగైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.